కొంతమంది అంటే ఎక్కువ జాతకం అంటే ఆలోచన ఉండే సరిగ్గా తెలియక కొంతమంది దగ్గరికి వెళ్తారు పిల్లలు పుట్టక, వాళ్ళు ఏదో ఇక్కడ చూసి మీకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పుడతారు, లేకుంటే మీకు త్వరలో ఒక అమ్మాయి అబ్బాయి పుడుతుంది ఇట్లా చెప్తారు కదా. సో చేయి చూసి పిల్లలు పుడతారు అని చెప్పడం నిజమా అబద్ధమా? నిజమే. ఎట్లా చెప్తారు? ఎంతమంది అని కాదు. ఓకే, ఎంతమంది అనేటువంటిది అది రాంగ్ ప్రిడిక్షన్. ఓకే, ఆ వ్యక్తి యొక్క చేతిలో సంతాన యోగం ఉందా లేదా అనేటువంటిది ఇద్దరు భార్యాభర్తలు సంతానానికి కారకులు ఇద్దరు కదా, అవును, ఒక చేతిలో చెప్పకూడదు. ఓకే, ఆ పొటెన్సీని ఇద్దరి యొక్క అరచేతులు పరిశీలించి ఆ పరిశీలనలో కొన్ని గుర్తులు కొన్ని ఆధారాలు ఉంటాయి మనకి. ఓకే, వాటిని మనం చక్కగా క్యాలిక్యులేట్ చేసి సేకరించి ఎంత పర్సెంట్ వీళ్ళకి సంతాన యోగం ఉంది అని లెక్క కట్టచ్చు. ఓకే, అదే లెక్కని మీరు కావాలంటే వాళ్ళు మెడికల్గా వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. ఒక మనిషి చేతిలో ఎన్ని గీతలు ఉంటాయి సార్? ఎన్నైనా ఉండొచ్చు. అంటే లైక్ కోటి గీతలు ఉంటాయా? అని ఉండి చాలా ఉంటాయి. అవన్నీ మనం లెక్క పెట్టలేము. చిన్న అవన్నీ లెక్క పెట్టలేము. ప్రతి గీత కూడా జాతకానికి సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఒక అబ్బాయిని, కొంతమంది ఏమంటారు అబ్బాయిలకైతే ఈ చేతి చూడాలి అమ్మాయిలకైతే చూడాలంటారు, ఈ రెండు చేతులు నావే కదా ఎందుకు ఈ చేతులు అమ్మాయిది అంటారు? అంటే ప్రకృతే సహజంగా స్త్రీకి పురుషుడికి కొన్ని కొన్ని భేదాలు క్రియేట్ చేసింది. ఓకే, ప్రకృతి. అందువలన మనం ఈ లెక్కలు వేసేటప్పుడు ఈ శాస్త్రకారులు అనేక మందిని పరిశీలన చేసి కుడి చేతిలో మగవాళ్ళకి క్యాల్కులేషన్ పార్ట్ని కుడి చేతిలో రెండు చేతులు చూడాలి ఇద్దరికి కూడా. ఓకే, ఒక మగవాళ్ళకి కుడి చేయి చూసేసి ఆడవాళ్ళకి ఎడమ చేయి చూస్తే సరిపోదు. సరిపోదు. ఓకే, రెండు చేతులు చూడాలి. అయితే లెక్కలు వేసే పార్ట్ ఉంది, ఈ కొలతలు వేసే పార్ట్. మగవాళ్ళకి కుడి చేతిలోను ఆడవాళ్ళకి ఎడమ చేతిలోను చేస్తాం మేము. అలాగని శాస్త్రజ్ఞులు మన పూర్వీకులు అంటే మనకి అంటే మీకు ఏదైనా ఆధారం ఉందా వాళ్ళు చెప్పారని? ఉంది కదా ఆధారం. మన భారతీయ సాంప్రదాయంలో అయితే ప్రహ్లాదుడు వరాహమిహిరుడు గర్గ నారద సముద్ర హరగౌరి భృగు పరాశర ఇలాంటి వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం గురించి రాసినప్పుడు దాంట్లో భాగంగా సాముద్రిక శాస్త్రం గురించి కూడా వాళ్ళు చెప్పడం భవిష్యత్ పురాణంలో కూడా చెప్పడం జరిగింది. ఓకే, దీన్ని ఆధారంగా చేసుకుని మన యూరోపియన్స్ సెయింట్ జెర్మైన్ డెస్ బరోల్ విలియం జాక్విన్ బెన్హామ్ విలియం బెన్హామ్ వాళ్ళు ప్రత్యేకంగా సాముద్రిక శాస్త్రాన్ని పామిస్ట్రీ ఓన్లీ పామిస్ట్రీ దీంట్లో ఉండేటువంటి అనేక అంశాలని వాళ్ళు క్రోడీకరించి పెద్ద పెద్ద గ్రంథాలని తయారు చేశారు. ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.